తో వర్క్ చేసినప్పుడు మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది, అంటే ఆ రిలేషన్ అనేది ఏ విధంగా? సార్, ఇద్దరు యాక్టర్స్ మధ్యలో ఏముంటుంది? నేను అదే అడుగుతున్నానండి. కాదు, నేను నెగిటివ్ ఆస్పెక్ట్ లో అడగట్లేదు. అంటే అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు, షీఈస్ మై సీనియర్, ఒక కో యాక్ట్రెస్సే కాదు ఆవిడ. దాదాపుగా ఒక 50-60 చిత్రాల్లో ఈ దేశంలో ఉన్న అన్ని భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద యాక్ట్రెస్, చిరంజీవి గారు ఏంటి, మహేష్ బాబు గారేంటి, మమ్ముట్టి గారేంటి, మోహన్ లాల్ గారేంటి, ఇంత స్థాయిలో చేసిన ఆవిడ పక్కన చెయ్యటమే చాలా అదృష్టంగా భావించే ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు. అదృష్టం అది ఏంటో దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం, ఆవిడ పక్కన చేశాను కాబట్టే నాకు గుర్తింపు వచ్చింది. ఫ్రాంక్గా ఇప్పుడు మీరైనా హీరో అంటున్నారు కదా మీ మీడియా వాళ్ళందరూ, ఎందుకు అంటున్నారంటే ఆవిడ పక్కన చేశాను కాబట్టి. నేను ఇంకో 2 సినిమాలు చేశాను, ఎవరు మాట్లాడట్లేదు కదా, ఫ్రాంక్గా చెప్తాను. ఆవిడ పక్కన చేశాను కాబట్టి మాకు. సో ఆవిడని నేను ఎంతో రెస్పెక్ట్ఫుల్గా చూస్తాను. ఆవిడ గురించి కూడా మాట్లాడితే చీపెస్ట్ ఫిలర్స్, చీపెస్ట్ ఫిలర్స్. నువ్వు కూడా నవదీప్తో సినిమా చేసు, హీరో నవదీప్ గారితో సినిమా చేసి, ముగ్గురు అని నక్షత్ర గారు, ముగ్గురు అని సినిమా చేసు. అందులో ఆయన పేరా? పేరు కాదు, క్యారెక్టర్. ఏదో క్యారెక్టర్ చేశారా? ముగ్గురు అంటే రామనాయుడు గారు, రామనాయుడు గారు. ఆదిత్య గారు అనుకుంటా కదా డైరెక్టర్, వేణు ఆదిత్య గారు అనుకుంటా. ఆయన మన వైజాగ్ లోనే షూటింగ్ అయింది. అవును అవును, ఇక్కడ వైజాగ్ లో అయింది చాలా కాలం. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పుడు అది అది వదిలేండి. ఇంకో సినిమా హీరోయిన్ గా, ఇంకేంటి నువ్వే చెప్పిన హీరోయిన్ గా లాంచ్ అయింది, అందులో ఇలా హగ్ పట్టుకున్న పోస్టర్స్ ఉన్నాయి. హీరో ఎవరో నాకు తెలియదు, కొత్త ఆయన ఏదో ఒక సినిమా లాంచ్ అయిందండి వైజాగ్ వాళ్ళది. అన్నపూర్ణ 7 ఏకర్స్ లో హగ్ కాదు, ఇలా ఒళ్ళో హీరోయిన్ పడుకోబెట్టుకున్న పోస్టర్స్ అవి రిలీజ్ అయినాయి. ఇవన్నీ నేను నా పెళ్లికి ముందు జరిగిన ఇష్యూస్ చెప్తున్నాను. నేను నాకు తప్పుగా కనిపించలేదు. ఈవిడ్ నేను ఫస్ట్ డే చూడటమే ఈవిడ ఒళ్ళో పడుకుని ఫోటోలు తీసుకున్నాం మేము. సినిమా పోస్టర్ లవ్ మూవీ, ఈమె ఇలా కూర్చుంటే ఒళ్ళో పడుకుంటే ఫోటోషూట్ ఫస్ట్ అదే చూడటం. ఆ అమ్మాయిని నా జీవితంలో, ఆమె కూర్చున్నారు మీరు పడుకుని ఉన్నారు, నా జీవితంలో ఆమెను మొట్టమొదటిసారిగా చూసిన ఇన్సిడెంట్ అది ఫస్ట్ ఫోటో. ఇప్పటికీ మేము మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నాం గుర్తుగా. ఆ ఇద్దరం పింక్ అండ్ పింక్ లో ఉంటాం. అప్పుడు 2013 అంటే నాకు 18-19 ఏళ్ళు. ఫోటోషూట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమాలో లుక్ టెస్ట్ చేస్తారు కదా ఫోటోషూట్ పోస్టర్స్ కి. అందులో మరి నేను అలా అనుకుంటే ఇదేంటి ఇప్పుడు సినిమాని రియల్ లైఫ్ ని పోల్చకూడదు సార్, తప్పది. సినిమాలో నటించే ప్రతి ఒక్కరు అక్రమ సంబంధాలు అంటున్నారు సార్. సినిమాలో హీరోయిన్ తో ఒక అక్రమ సంబంధానికి సంబంధించిన సినిమా చేసావు కాబట్టి సినిమాలో అక్రమ సంబంధం ఉందనేస్తున్నారు. అది వాడి స్టోరీయే, వాడు తీసుకున్నాడు సినిమా. నేనేమంటా తీయడానికి, డైరెక్టర్ కథ రాసుకున్నాడు, రైటర్ కథ రాసుకున్నాడు, డైరెక్టర్ తీసాడు, ప్రొడ్యూసర్కి నచ్చింది, వాళ్ళు 30-40 మంది క్రూని పెట్టుకున్నాక లాస్ట్ వచ్చి హీరోగా నన్ను తీసుకున్నాడు. అలా అంటే పొరపాటు అండి. అలాగైతే ఎక్కడ ఆడమగా అసలు పని చేయలేరు. ఫస్ట్ సీన్ చేశానండి అంటారా, ఇంకో సీన్ చేశానండి, తీసుకెళ్ళేసాను జైల్లో. పిచ్చిగాని పెట్టింది మీడియాకి అది. ఆ క్వశ్చన్స్ విని దాని మీద విశ్లేషణ పెడుతున్న వాళ్ళు పిచ్చోళ్ళ, చెప్తున్న వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. అదే నిజమైతే ఫస్ట్ రోజే మన ఇద్దరికి అలాంటి ఫోటోషూట్ అయితే నేను నీకు క్యారెక్టర్ లేదనుకుని నిన్ను పెళ్ళే చేసుకోకూడదు. సినిమా వలన అలా చూసే మనిషిని నేను కాదు కదా, నేను నాకు తెలుసు. మరి నాకన్నా ముందే 2 సినిమాలు చేసిన నీకు సినిమా మీద నాకన్నా ఎక్కువ అవగాహన ఉండాలి. అలాగే నేను ఇంకోటి కూడా విన్నాను, ఎక్కువ అవగాహన ఆమెకు ఉండాలి కదా, సినిమాలు నాకన్నా ముందు చేసింది. పేరు తప్పేం జరిగిందంటే ఆమె చేసేసి ఆపేసింది. ఇప్పుడు ఆపడం అంటే ఆమెకు రావట్ల అవకాశాలు. ఈ మధ్య కూడా ఎవరి సీరియల్స్ ఏవో ప్రయత్నించింది, రోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ టిక్ టాక్స్ ఏవో చేస్తూ ఉంటారు, క్రేజ్ కోసం ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు రాలేదని నేను ఎవరి మీద ఆడలేదు. ఇప్పుడు కూడా ఇది వచ్చినట్టు కాదు, ఎందుకంటే ఇది నాకు ఎవరో బ్యాన్ రోల్ ఇచ్చింది కదా. నేను నా ప్రయత్నం ఇది తీయచ్చు, మధ్యలో తీయలేక ఫెయిల్ అవ్వచ్చు, లేదా సక్సెస్ కొట్టేసి పెద్ద స్టార్ అయిపోవచ్చు. జనాల చేతిలో ఉంది, మా అదృష్టం మా ఫేట్. కాదండి, పెళ్ళైన తర్వాత అంటే మీరు సరే పెళ్ళైనప్పటికీ 19-20 ఇయర్స్ అన్నారు మీరు, మీకు అంటే మీ నిజం చెప్పి అంతే కదండి. 21 కదా, సరే 21 రాలేదు, సరే చేసుకున్నారు, పెద్దలు నొప్పించి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో తర్వాత మీరు సినిమా ప్రయత్నాలు చేసేవారా? అంటే జాబ్ ఎప్పుడు వచ్చింది, సినిమా ప్రయత్నాలు ఎప్పుడు చేసేవారు? అంటే జాబ్ పెళ్లి నాటికి జాబ్ లేదన్నారు. 2015 పెళ్ళయ్యే నాటికి
ఒక్క సినిమా కూడా చేయలేదు నేను, ఈమెతో వచ్చిన సినిమాయే, అది కూడా ఆగిపోయింది కదా, ఆగిపోయింది అన్నారు. సినిమాయే చేయలేదు. ఓకే, జాబు అప్పటికి వచ్చేసిందా, పెళ్లికి వచ్చిందా? సంవత్సరం తర్వాత ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది. మా వైజాగ్ లోనే ఒక డైరెక్టర్ గారు సినిమా చేస్తే, అందుకే ఎలా వచ్చాయో కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను ప్రయత్నించలా, నేను వెళ్ళలా ఏ ఆఫీస్కి. వైజాగ్ లోనే ఒక ఆయన సినిమా చేస్తే, ఆయనకి నేను ఏదో ఎప్పుడో పరిచయం ఉంటే, నువ్వు బాగుంటావు కదా నా సినిమాలో విలన్గా చేస్తావా, కొంచెం బాడీ ఏది ఉంటుంది విలన్గా చేస్తావా అంటే, చేస్తా ఏదైనా చేస్తాను సార్ అన్నాను. పిచ్చి ఏదైనా చేస్తాను, సినిమా కదా సరదా కదా చేస్తాను ఏదని. సో అండ్ సో డేట్లో హైదరాబాద్ రా అమ్మా, 4 రోజులు షూటింగ్ వెళ్ళాను చేశాను. సరే చేశారు కాదు కాదు, నేను అనేది నాకు జాబ్ 2017లో వచ్చింది సార్, అంటే పెళ్ళైన ఒక 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాత అప్పుడు కూడా మీరు సినిమా ప్రయత్నాలు చేస్తుంటే ఏమని ఎవరు నక్షత్ర గారు మీ వైఫ్ అంటే, అప్పటికి మామూలు సినిమా ప్రయత్నాలు మీన్స్ అదే మీ వచ్చింది అవకాశం మీరు చేస్తూ ఉంటే వద్దనని అప్పుడే అన్నారు? ప్రయత్నాలు అంటే నేను ఇప్పుడు ఫ్యామిలీని కానీ జాబ్ను కానీ వచ్చిన జాబ్ను కానీ, ఎందుకంటే క్లియర్గా ఒక విషయం మీ అందరికీ తెలుసుకోవాలి, 2017లో ఈ అబ్బాయి జాబ్ జాయిన్ అయ్యాడంటే 2 ఏళ్ళు ప్రొబేషన్లో ఉంటాడు, ఏ ఆటలో సాగవు, ఉద్యోగం తీసుకో అంటే 2019 వరకు నేను ఎక్కడికి సెలవు పెట్టకుండా తిన్నగా ఉద్యోగాలు ఉన్నట్టే కదా రూల్ ప్రకారం. సో 2019 వరకు కూడా ప్రయత్నించలేనట్టే కదా. నా దృష్టిలో ప్రయత్నం ఏంటంటే నేను ఏ ఆఫీసు ఆడిషన్ కాల్స్కి వెళ్ళనండి, ఎవరిని సార్ సార్ అవకాశం ఉండనాడు. కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక నటుడు కావాలని యాడ్ వస్తే వెంటనే ఫోటోలు పంపిస్తాను, నచ్చితే పెట్టుకుంటారు లేకపోతే నచ్చిస్తాను. ఓకే, వాళ్ళు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఆవిడ యాక్ట్రెస్, మీరు యాక్టర్, అంటే మీ పరిచయమే సినిమా వేదికగా జరిగింది. సినిమా అనేది మీ ఇద్దరికీ ఉన్న ఒకే ఒక్క అభిరుచి, అంటే నిజం మొట్టమొదటి అభిరుచి ఏంటంటే సినిమా, సినిమాను ప్రేమించడం అనే విధంగా మీరిద్దరు ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్ళైన తర్వాత మీరైతే సినిమాలు మామూలుగా అంటే అవకాశం వచ్చినప్పుడు చేస్తూ ఉన్నారు, కానీ ఆమె కూడా తన ప్రయత్నాలు కొనసాగించుకోవడానికి మీకు అంటే మీరు ఫ్రీడమ్ ఇచ్చారా, లేకపోతే ఇంకా సినిమాలు వద్దని అన్నారా, అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకో కారణం కూడా ఉంది. మీరు పదే పదే చెప్తుంది ఏంటంటే, నేను ఫేమ్లోకి వస్తున్నాను కాబట్టి నన్ను డీఫేమ్ చేయడానికి ఆవిడ ఇదంతా చేస్తున్నారు అన్నారు కదా. తీసుకున్నారు నేను చెప్తాను కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2015లో మ్యారేజ్ అయింది, అప్పుడు ఆమెకి చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఆమె చెప్పేసింది, ఎందుకంటే మేమిద్దరమే చేద్దాం అనుకున్నాం, నేను వేరేగా ఆ అమ్మాయి వేరేగా కాదు. ఆ టైంకి మన ఇద్దరం హీరో హీరోయిన్గా ఉన్న సినిమా ఆగింది కదా, ఎలాగైనా అది స్టార్ట్ చేయించుకుందాం, మన ఇద్దరమే చేద్దాం అనుకుంటే నేను చేయను, నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు, మా మమ్మీ చేయొద్దు అనేసింది, ఇంకా పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను ఓకే డన్. సో 2015లో నువ్వు చేయలేదు, 16లో నీకు యూఆర్ ప్రెగ్నెంట్, 15 ఎండింగ్ నుంచి. సో నువ్వు ప్రెగ్నెంట్ నువ్వు చేయలేవు, పుట్టిన తర్వాత పాపకు 1 or 2 ఇయర్స్ నువ్వు చేయలేవు, పాపకు 3-4 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళమంటే ఏదో సీరియల్స్ ట్రై చేసుకుంటానన్నావు, తీసుకెళ్ళాను. ఏదో విజయవాడ వెళ్ళి ఏవో ఆడిషన్స్ ఇస్తానన్నావు, తీసుకెళ్ళాను. విజయవాడ అలకాపురం ఏదో పెద్ద హోటల్ ఉంటుంది అక్కడ, ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాను. నువ్వు ఆడిషన్కి వెళ్తే నీ ఎదురుగా ఇలా కూర్చున్నాను, నేను ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళా, మళ్ళీ కొన్ని 100 మంది అలాగని నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా తీసుకెళ్ళా. ఆమె ఎవరికో ఫోన్ చేసుకుంది ఆడిషన్కి రమ్మన్నారు, యాజ్ అ సెక్యూరిటీ గార్డ్గా ఆ ప్రపంచంలోకి వెళ్తుంది తనకి సెక్యూరిటీ కాబట్టి వెళ్ళాను. ఆ అమ్మాయి ఆడిషన్ చేసుకుంది వచ్చింది, వాళ్ళు ఏదో అన్నారు, మేడం మీరు ఇంకా హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీకు హీరోయిన్ రావండి, మీకు అక్క క్యారెక్టర్స్ అత్త క్యారెక్టర్స్ వస్తాయని వాళ్ళు అన్నారు. ఆ మాటకి హర్ట్ అయిపోయి నన్ను అంత మాట అంటాడా, ఎప్పటికైనా నువ్వు నేనే సినిమా చేద్దాం, నేను ఏం నేనని వచ్చేసింది. మళ్ళీ నాకు ఏం వద్దు, అది ఇచ్చినా వద్దు అన్నారు, వచ్చేసింది. వచ్చేసి 2020లో జస్ట్ విడిపోక ఒక్క 4 రోజుల ముందు ఈమె నన్ను అడిగింది, నువ్వు సినిమాలు చేస్తున్నావు కదా, నాతో ఒక ఆల్బమ్ సాంగ్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్ ఫేమస్ వచ్చినాయి చేయొచ్చు కదా అని అడిగితే అరకు తీసుకెళ్లి ఆల్బమ్ సాంగ్ చేసాం ఇద్దరు. యూట్యూబ్లో చిన్న చిన్న ముక్క అంత ఉంది, టీజర్ ఉందా, 2020లోనే ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నాది మిగిలిన ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది, కానీ 4 రోజుల్లో విడిపోవడం వల్ల ఇంక మరి పెట్టలేదాన్ని, అంటే ఇంకా ఆమె నేను కంప్లీట్ చేసి 70% ఎంత చేసాం ఆల్బమ్ సాంగ్ని. ఏదో కాన్సెప్ట్ అనుకుని మేమే మా ఫ్రెండే కెమెరామెన్, డబ్బులు ఖర్చు పెట్టి చేసింది ఏం కాదు, మేము ముగ్గురు చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ లాక్డౌన్ వచ్చింది. ఇంకోటి పాపకి ఏ రోజు చూడలేదంటే ఇప్పుడు దానివల్ల బాగా గుర్తొచ్చింది, విడిపోక జస్ట్ 15-20 రోజుల ముందు బాసర్లో అక్షరాభ్యాసం చేశాను నేను, బాసర్లో తీసుకెళ్ళి. ఇంకొక విషయం కూడా చెప్తాను, హైలైట్ విషయం, బాసర్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వైజాగ్ వచ్చాం, నేను పాప తను వాళ్ళ మమ్మీ మేమే వెళ్ళాం బాసర్, నేనే తీసుకెళ్ళాను, తీసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేయంగానే
వీళ్ళిద్దరూ వాళ్ళ మమ్మీ కూడా విపరీతమైన టిక్టాక్ పిచ్చి ఒక్కసారి మోజ్ ఓపెన్ చేసి, మోజ్ ఏదో యాప్ ఉంటుంది, ఆ యాప్ ఓపెన్ చేసి ఒకసారి వాళ్ళ మమ్మీ పేరు కొట్టి చూడండి, పిచ్చకపోతారు. వాళ్ళ మమ్మీ రోజుకు 10 వీడియోలు చేస్తారు ఆవిడ రోజు గారు. అమ్మో ఇప్పుడు విపరీతమైన యాక్టింగ్ చేస్తారు. సరే సరే పోనీ, అంటే అది సరే, టిక్ టాక్ అనేది ఒక వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనుకోవచ్చు. వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ చూసి, నా ఫ్రెండే ఒక ఛానల్లో యాంకర్ ఉంటే ఈ టిక్ టాక్స్ మీద షో చేస్తే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ షోలో కూర్చోపెట్టాను. జస్ట్ 10 రోజులు విడి కరోనాకి 5-6 రోజులు ముందు ఆ పొద్దున్న వచ్చాను సార్ హైదరాబాద్ నుంచి, బాసర నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి వైజాగ్ పొద్దున్న వచ్చా. వచ్చాక మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే హైదరాబాద్లో ఇలా టిక్ టాక్ షో చేస్తున్నాను, అరే మా వైఫ్ వాళ్ళని కొంచెం చూపించచ్చు కదా టీవీలో, వైఫ్కి మా అత్తగారు పక్క నుంచి నన్ను కూడా చూపించమను ప్లీజ్, అన్నా చూపించచ్చు కదరా కొంచెం మన ఫ్రెండ్షిప్ కొద్దీ అంటే, అయ్యో మరి రేపు రాగలిగితేనే చూపించగలను, ఎల్లుండి నుంచి ఇంక లేదు, ఓ ఇప్పుడే వచ్చాను, ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదురా అంటే, లేదు లేదు వెళ్ళిపోలేని ప్రెషర్ పెట్టు, ఎలా ఇంట్లోకి వెళ్ళి బ్యాగులు మార్చి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోయాం. ఒకే రోజులో ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు, ఎందుకంటే మెయిల్లోనే ఉంటాయి కదా, ఎన్ని సంవత్సరాలు పోయినా 2015 నుంచి మెయిల్స్ ఉంటాయి, పోవు లేకపోతే ఫ్లైట్ టికెట్లు ఏ యాప్లో బుక్ చేస్తామో పాస్ట్ ట్రావెల్ హిస్టరీ మొత్తం ఉంటుంది. మార్నింగ్ ఓ ఫ్లైట్కి వచ్చి సాయంత్రం ఓ ఫ్లైట్కి పోయినట్టు ఉంటుంది రికార్డు క్లియర్. హైదరాబాద్ తీసుకెళ్ళాను, ఆ 99 తీసుకెళ్ళి ఈలో 4 అవర్స్ ఎంతో షో చేసుకుంటే, నేను మా పాప ఎదురుగా సరత్ సిటీ మాల్, ఏఎంబి మాల్ అని ఉంటే ఆ మాల్లో నేను మా పాప పొద్దున్న సాయంత్రం వరకు సినిమాలు చూసుకొని ఆడుకుంటూ ఎంజాయ్ చేసి షో చేసుకుని వచ్చారు. మరి ఇవన్నీ ఎవరికోసం ఎవరు చేసినట్టు, ఏది చేయలేదు, ఏది చూడలేదంటే. మీరు పబ్జీ గేమ్ తో పబ్జీ గేమ్ పిచ్చిలో పడి ఒకరోజు వాళ్ళ అంటే ఆవిడ అన్న మాటని అడుగుతున్నానండి, దాని క్లారిటీ కావాలి నాకు. ఆమె అన్నది ఏంటంటే, ఒక ఒక ఛానల్ వీడియోలో చూశాను, పబ్జీ గేమ్ పిచ్చిలో పడి ఆయన తన కూతురు అంటే వాళ్ళ పా మీ పాపకి సమ్ ఏదో దెబ్బ తగిలి ముక్కంట బ్లడ్ బాగా బ్లీడ్ అవుతున్నా కూడా పట్టించుకోలేదు, అంటే ఆ రోజు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమన్నా కూడా తను రాలేదు, నేను ఏదో కష్టాలు పడ్డాను, సంథింగ్ ఏదో ఈ విధంగా జరిగింది అని చెప్పి ఒక మాట చెప్పారు. అలాంటిది ఏదైనా జరిగిందా? ఏం చెప్తాను సార్, పాపని ఎందుకు తీసుకెళ్ళారు సార్? అంటే అది కూడా గేమ్ కోసం అంటున్నారు, విన్న వాళ్ళకి పిచ్చా చెప్పిన వాళ్ళకి పిచ్చా, గేమ్ కోసం. ఎవడ ఎంత కఠోరమైన క్రిమినల్ కూడా పనిచేయడు, ఏదో అంటారు కదా నిర్దాక్ష, వాళ్ళు కూడా చేయరు. సరే మీరు పాప మీద ప్రేమ ఉంది అని అంటున్నారు ఇప్పుడు కూడా, అంతేనా? పాప మీద మీకు ప్రేమ అంటే, ప్రేమ అంటే నేను ఒక ఫాదర్కి ఎప్పుడు ఉంటుంది అంటే, ఫాదర్కి ఉంటుంది, మదర్కి ఉంటుంది పిల్లల మీద ప్రేమ. నేను కాదని అంటలేదు. నిన్న అంటే 2 రోజుల క్రితం ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినప్పుడు పాపను కూడా తీసుకుని వచ్చారు వాళ్ళు, పాప కూడా వచ్చింది ఆ రోజు. సో పాపను చూసి, పాప మొహాన్ని చూసి మీరు ఎందుకు ఆగలేకపోయారు? అంటే మీరు ఆమెని కాదు కాదు వెళ్ళిపోమని చెప్పి మెడ పట్టుకుని గెంటారు కదా, అంటే పాప ఎదురుగా ఉంది కదా, ఎందుకు ఈ గొడవ అన్నట్టు ఏమైనా ఆమెతో మాట్లాడిన అంటే జరిగిందా ఏదైనా అలాంటివి ఏమైనా సాల్వ్ చేయడానికి ఏమైనా ట్రై చేశారా? మీకు వీడియో మొత్తం చూస్తే, నేను టోటల్ చూడలేదు, అడుగుతున్నా. ఒకసారి వీడియో మొత్తం మీరే కాదు, ఈ డౌట్ ఎవరికి ఉన్నా ఒకవేళ వీడియో మొత్తం చూస్తే నాకు మాట్లాడే అవకాశం ఉందా? అందులో ఉందా అసలు ఏమైనా నోరు తెరిచే అవకాశం ఉందా అసలు నాకు? లేకపోతే రాగానే రూమ్లోకి రాగానే మెడబట్టు గెంటేసానా? ఒక పావు గంట విపరీతమైన చండాలమైన చర్యల తర్వాత ఏమి చేయలేక ఇద్దరిని, మీరు బయట ఉండండి ముందు, ఇది నా ప్రెమిసెస్ బయట ఉండండి అని బయటికి నెట్టబడ్డారు. కొట్టబడలేదు, నెట్టబడ్డారు. నెట్టడంలో కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు కెమెరాకి కూడా, చూడండి ఇలా మెడపట్టుకుని ఇలా ఇసిరేసి ఆవిడ వెళ్ళి పడిపోయి దెబ్బలు తగిలించుకోవడం వేరు, నేనే పట్టుకొని తీసుకొచ్చి బయట పెట్టడం వేరు. నెట్టడం అంటే ఇలా తోసాను అనుకోండి, పడిపోయి బొరకేది దెబ్బ తగలొచ్చు, ఇలా పట్టుకుని తీసుకుని వచ్చి బయట పెట్టే. డోర్ కూడా ఇలా ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని నించున్నా, వీడియో చూడండి, డోర్కి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని నించున్నా నా చెయ్యి దాటి వెళ్లకుండా ఉండడానికి. ఈలోపు కానిస్టేబుల్ వచ్చారు, పోలీస్ కానిస్టేబుల్స్. మీరు పిలిచారండి, ఆవిడ పిలిచారు? నేను ఫోన్ చేశానండి, వాళ్ళు ఫోన్ చేశారు. అయితే నేను ఎందుకు ఫోన్ చేశానంటే ప్రొటెక్షన్ కోసం ఫోర్స్ చేశానండి, ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది ఆ టైంలో, నేను ఫోన్ చేశాను. అయితే కానిస్టేబుల్ వచ్చారు, నేను కానిస్టేబుల్గా అన్నాను ఇక్కడ ఏ మెస్ జరగడానికి వీల్లేదు, సో ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిలండి, నేను వస్తాను, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. అంటే అతని మాటలు వాళ్ళు వినలేదు, వెంటనే నేను డోర్ వేసేసి బయటకు వచ్చా. మీకు నచ్చినంత తీసుకోండి, ఇంకా ఏదైతే అదే అయింది, ఇంక తేల్చేశాను,
ఏం చేసుకుంటారో చేసుకోండి, వీడియోలు తీసుకుంటారు, ఏం తీసుకుంటారు. నేను సైలెంట్గా అక్కడ నించున్నా, నా ఆఫీస్ నేనే వదిలేసి బయట బాల్కనీలో నించున్నా. మీరు ఏదైనా కానిస్టేబుల్ గారే మళ్ళీ మీడియా వాళ్ళు అందరూ వచ్చారు, ఈలోపు బయట్స్ అన్నారు అవన్నారు ఇవన్నారు తీసుకున్నారు, అందరికీ సమాధానం చెప్పారు. ఈలోపు కానిస్టేబుల్ గారే వచ్చారు, ఏంటమ్మా ఎంతసేపు ఇలా నించో ఏదో సెటిల్ చేయండి అంటే కానిస్టేబుల్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ముందు మా ఇద్దరిని ఇక్కడ ఉన్న జనాల నుంచి ప్రొటెక్ట్ చేయండి, అయితే వాళ్ళని పంపించేయండి, మీకు అంత ఫోర్స్ లేదు కెపాసిటీ లేదు అనుకోండి, మమ్మల్ని జాగ్రత్తగా వీళ్ళ దగ్గర నుంచి దాటించండి, థ్రెట్ ఉంది. ఎవడు ఎవరు మీడియావో ఎవరు రౌడీయో తెలియట్లా, నా మనిషిని కొట్టారు, నా వస్తువులు ఇదవుతున్నాయి, ఏవి దొరికితే విసిరేస్తున్నారు, నాకు థ్రెట్ ఉంది. అయితే మొత్తం అందరినీ బయటకు పంపించండి, యాజ్ అ పోలీస్గా యూ విల్ హ్యావ్ దట్ పవర్. ఇది తప్పండి ఇల్లీగల్ లోపలికి రావడం అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. సో పోలీసు వాళ్ళకి మీడియాని చూస్తే మరి నేను అనుకో నన్ను అమ్మాయిని అయినా తీసుకెళ్ళిపోండి బయటికి, తప్పు ఇది, మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు, తప్పుగా చూపిస్తున్నారు అంటే ఆయన బయటకు తీసుకెళ్ళడం జరిగింది, వీళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తానని చెప్పి మధ్యలో ఎక్కడో ఒక మాట అడుగుతాను, నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతాను, ఓకే అండి, పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్తారు, కేసు ఏమైనా ఉందా, పోలీసులకు అధికారం ఏముంది తీసుకెళ్ళడానికి, నా మీద కేసు ఎవరైనా పెట్టారు, నువ్వు ఈ అమ్మాయి అయినా పెట్టిందా? కాదు కాదు, ఆ అమ్మాయి అన్న మాటలు ఏంటంటే నాతో పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తున్నాం, మీరు అక్కడికి రండి, ఆమెతో అక్కడ మాట్లాడుకుందాం అన్నారని. ఆమెతో ఏం మాట్లాడారో నాకు తెలీదు, నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నానని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పలేదు. నేను కానిస్టేబుల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రెండే విషయాలు, అయితే వీళ్ళని పంపించండి మీరు, లేదా నన్ను తీసుకెళ్ళిపోండి జాగ్రత్తగా ఇక్కడ నుంచి బయటికి, థ్రెట్ ఉంది నాకు, అవసరమైతే నేను ఏ పోలీస్ స్టేషన్కైనా వస్తాను, ఎక్కడికి ఏ గడప తొక్కమన్నా దొక్కుతాను, కానీ ఇది నాకు ఆఫీస్, నన్ను నమ్మి డబ్బు పెట్టేవాడు ఎవడైనా పారిపోతే నేను ఎఫెక్ట్ అవుతాను, ఇది నా ఫుడ్, ఇది మీరు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టకూడదు, ఇది పేరుకి నేను ఎంజాయ్ చేస్తున్నా, నా ప్రాపర్టీ అవ్వదు, ఎవరో ఇన్వెస్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేపు అతనికి నేను నచ్చను ఇంకోటి పెట్టుకుంటే నన్ను గెంటేస్తారు ఇక్కడ నుంచి, వాడొచ్చి చూసుకుంటాడు ఇదంతా, అప్పుడు అంతే కదా, నా ఇన్వెస్ట్ చేసేవాడు ఇప్పుడు ఇంత బ్యాడ్ నేమ్ వచ్చింది తేజకి, తేజ నిద్ర ఇంకో కూజాని పెట్టుకుందాం హీరో అనుకుంటాడు, వాడొచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు అప్పుడు ఇదంతా, ఎవడు క్రాస్ ఉంటే ఆడే అంతే కదా, అప్పుడు వాడు బాస్ అవుతాడు ఇక్కడ. ఇప్పుడు నేను ఎవరో బాసం చేస్తే అయ్యాను,